హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణం మిమ్మల్ని లక్ష్యాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా వార్తలు వింటున్నాం కొన్నిసార్లు మీ దగ్గర ఉన్న నాణం విలువ మీ అంచనాల కంటే చాలా తక్కువ ఉండొచ్చు అయితే పాత నాణాలు కొనేవారు ఎలాంటి నాణాలకు ఎక్కువ ధర చెల్లిస్తారో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై మూడులో గవర్నర్ జేడబ్ల్యూకెల్ఈ సంతకంతో ముద్రించిన ఒక రూపాయి నోటుకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేసిన దేశ్ముఖ్ సంతకంతో కూడిన పది రూపాయల నోటుకు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారుల సంతకాలు లేదా గతంలో ముఖ్యమైన రాజు జారీ చేసిన నాణ్యాలు విలువైనవి అరుదైనవిగా మారుతాయి మీ దగ్గర పాత ఐదు రూపాయలు లేదా పది రూపాయల కాయిన్లపై వైష్ణోదేవి బొమ్మ ఉంటే దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది వైష్ణోదేవి కాయిన్లను ప్రభుత్వం రెండు వేల రెండులో ముద్రింపజేసింది ఆ కాయిన్ తమ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు తమతో ఉంటాయని చాలామంది నమ్ముతున్నారు అందువల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది పద్దెనిమిదవ శతాబ్దపు నాణం ధర పది లక్షల వరకు డిమాండ్ ఉంది పాత ఒక రూపాయి కాయిన్ పైన లాల్ నెహ్రూ బొమ్మ ఉంటే దాని విలువ పదకొండు లక్షల వరకు ఉంది ఇక పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగుతో ముద్రించబడిన కాయిన్ మీ దగ్గర ఉంటే ఏకంగా నలభై రెండు లక్షలు సంపాదించవచ్చు పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణ్యాలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటివి ఉంటే మీరు ఈజీగా ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించగలరు అప్పట్లో నాణ్యాలను వెండితో తయారు చేసే వాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు ఇప్పుడు ఇలాంటి అరుదైన నాణ్యాలను అమ్మడానికి అహ్మదాబాద్లో ఎగ్జిబిషన్ కాయిన్ షాప్ ఏర్పాటు చేశారు ఇందులో మీరు అమ్మితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి